अंदर की वंदनमुलु ईरोजु देवुनी वाक्यमु एप्रियल 16व तारीखु शुक्रवारं 2021 యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకునిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు స్పష్టంగా పలుకుతున్నారు యోహాను సువార్త ద్వారా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకునిన ఎడల నా సాక్ష్యము సత్యము కాదని, అంటే ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకోలేదు, ఆయనను గూర్చినటువంటి సంగతులు ఎప్పుడు ఆయన వివరించలేదు. ఆయన గూర్చినటువంటి సాక్ష్యం తండ్రి వలన మనకి తెలియచేయబడినట్లు మనం చూస్తాం. అది ఏ విధంగా అంటే తండ్రి ఆయనకు ఒక బాధ్యత అప్పగించి ఉన్నాడు. ఆ బాధ్యతను ఆయన నెరవేర్చి తండ్రి ఏం చెప్పాడో దాన్ని ఆయన నెరవేర్చడం ద్వారా ఆ క్రియలే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువాన్ని పంపాడు అనే విషయం మీద సాక్ష్యము పలుకుచున్నవి. దీనిని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను గురించి తాను ఎప్పుడు కూడా సాక్ష్యం చెప్పుకోలేదు. తండ్రి అయిన దేవుడు తాను చేయమన్న క్రియల వలన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆ క్రియలే సాక్ష్యమిచ్చుచున్నాయి. ఈనాడు సమాజంలో అనేక మంది వారి కొరకు గొప్పలు చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. మా సాక్ష్యం వినండి, మా సాక్ష్యం వినండి అనేవారు ఉన్నారు. కానీ సాక్ష్యము అనేటువంటిది తండ్రి వలన కుమారునికి బయలుపాటు అయినట్లుగాను, కుమారుడు చేసిన ప్రతి కార్యములు తండ్రి పంపాడని నెరవేర్చినట్లుగాను ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీరిచ్చినటువంటి మంచి ఉదయమును బట్టి వందనాలు. నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. సాక్ష్యం అంటే మా జీవితాలు కాదని, అది దైవ కార్యమనే సంగతిని మేము గుర్తించే భాగ్యం దయచేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దైవ కార్యం మీద వచ్చారు కనుక ఆ క్రియలే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాయి. మేము అలాగూ జీవించే భాగ్యం ఇవ్వమని, స్థానిక సంఘాన్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామం నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము, 10వ వారు వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక.